రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను సహించలేక పార్టీ ఏర్పాటు జరిగిందన్నారు. మిషన్ భగీరథ పేరుతో 84,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని మాత్రం అందించలేదని పేర్కొన్నారు. మహాకూటమి ముఖ్య ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీ ఓటమిని అని పేర్కొన్నారు. అనంతరం సుమారు 40 మంది యువకులు పార్టీలో చేరారు. వీరికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శ్రీ నాయకులు గాధ ఇన్నయ్య, జిల్లా ఇన్ఛార్జ్ గురజాల రవీందర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాబన్న, జిల్లా కన్వీనర్లు ఒట్టపల్లి మనోహర్, పరణం కుమార్, కేతన్ రవి, జిల్లా మహిళా కన్వీనర్ ఎలిజాబెత్, మన రాష్ట్ర నాయకురాలు శ్రీవాణి మరియు తదితరులు పాల్గొన్నారు. జనసమితి ఆధ్వర్యంలో ఇవాళ అనే ఆలోచనతో ఉన్న ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కట్టుబడి నిలబడినటువంటి వాళ్ళు, కొన్ని విలువలకు నిలబడి ఉన్నదనే ఆలోచనతో మరికొందరు మొత్తం మీదనైతే చాలా విస్తృతంగానే తెలంగాణ జనసమితి పార్టీలో చేరుతూ ఉన్నారు. ఏప్రిల్ 29నే ఆవిర్భవించినప్పటికీ అప్పటికీ ఇప్పటికీ కనుక చూస్తే అనేక ప్రాంతాల్లో చాలా పార్టీ బలపడి విస్తృతమై ఇవాళ నిలదొక్కునే పరిస్థితిని సాధించగలిగింది. చాలా అద్భుతమైనటువంటి పరిణామంలో మాకు సహకరించిన తెలంగాణ ప్రజలకు మేము సదా రుణపడి ఉంటాం. ఇవాళ తెలంగాణ జనసమితి మొత్తంగా 2 లక్షల కట్టుబడి ఎన్నికల్లో పనిచేయాలనుకుంటున్నది. మొదటి లక్ష్యం ఏంటంటే కేసీఆర్ నిరంకుశ పాలన అర్థం కావాలి. ఈ నిరంకుశ పాలన స్థానంలో మనం ఒక ప్రజాస్వామిక పునరుద్ధరణ జరగాలి. రెండవది మాకున్న లక్ష్యం ఏంటంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఈ 4 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ జనసమితి నిలబడి కట్టుబడి పనిచేస్తుంది. ఈ రెండింటినీ సాధించేటువంటి లక్ష్యంతోనే భవిష్యత్తు కార్యాచరణ కొనసాగిస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నాం. అన్ని పార్టీలు అన్ని శక్తుల్ని ఏకోన్ముఖం చేయడానికి లక్ష్యాల సాధన కోసం మా వంతు కృషి ఉంటుంది. మిత్రులారా, ఇంకొక మాట మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ లక్ష్యాల సాధనలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా జనసమితి తన ప్రస్థానాన్ని ముందు కొనసాగిస్తుందని మాత్రం ప్రజలకు హామీ ఇస్తున్నాం. అందరు కూడా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి ఈ ఎన్నికల్లో సహకరించాలి, మద్దతు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మరి తొందరలోనే కొత్తలకు సంబంధించి ఒక నిర్ణయం వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇందులో ప్రధానమైన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్ణయం తీసుకుని మొత్తం మీద కొత్తలను పూర్తిగా ఒక రూపం ఇచ్చి వాటిని ముందుకు నడిపించడానికి తొందరగా పూనుకోవటం చాలా అవసరం. ఆలస్యం జరిగిన కొద్దీ గందరగోళాలు తలెత్తుతుంటాయి. ఇది నిరంకుశ పాలన శక్తులకు కొనసాగించే శక్తులకే లాభం చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తొందరగా ఒక నిర్ణయాన్ని వెలువరిస్తారనేటువంటి ఆశతో ఉన్నాం. మరి ఇవాళ అట్లాంటి ఒక నిర్ణయానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని మేము కూడా ఆశతో ఎదురు చూస్తాం.